మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత మోత్కపల్లి నరసింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు మోత్కపల్లి టిఆర్ఎస్ లో చేరితే ఆయనకు ఏమైనా పదవి ఇస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలియవచ్చింది కాగా ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై ప్రశంసలు జల్లు కురిపించారు అప్పట్లోనే ఈయనపై బీజేపీ అధిష్టానం కాసంత సీరియస్ కూడా అయింది పార్టీకి దూరంగా కూడా పెట్టినట్లు వార్తలు గుప్పుకొచ్చాయి ఇదిలా ఉంటే గతేడాది నవంబర్లో టీడీపీకి గుడ్ బై చెప్పిన మోత్కుపల్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండ్వ కప్పుకున్న విషయం తెలిసిందే బీజేపీలో మోత్కుపల్లి చేరితే తెలంగాణలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కమలం నేతలు భావించారు అయితే ఏడాది కూడా గడవక ముందే ఆయన కమలం గుటికి టాటా చెప్పేసి కారెక్కబోతున్నారు కాగా లో గనులు విద్యుత్ సాంఘిక సంక్షేమం టూరిజం శాఖ మంత్రిగా మోత్కుపల్లికి పనిచేశారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇప్పటి వరకు ఆయన టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీలు మారాడు And for more videos, please subscribe to our channel.